ఓటుకు నోటు కేసులో మరో మలుపు ఏపీ సీఎం చంద్రబాబుపై దర్యాప్తు చేసేందుకు ఏసీబీ సిద్దమవుతోంది. ఈ కేసుపై కోర్టులో మెమో దాఖలు చేసిన ఏసీబీ సెప్టెంబర్ 29లోగా నివేదిక ఇస్తామని చెప్పింది. పాత ఎఫ్ఐఆర్తోనే దర్యాప్తు చేస్తామని ఏసీబీ చెప్పడంతో గతంలో వేసిన ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ మరోసారి స్పీడ్ పెంచింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇచ్చిన ఫోన్ రికార్డులో వాయిస్ చంద్రబాబుదేనంటూ ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని ఇటీవల ఏసీబీ కోర్టులో వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేసేలా ఏసీబీని ఆదేశించాలంటూ పిటిషన్లో కోర్టును కోరారు. పిటిషన్ను స్వీకరించిన కోర్టు సెప్టెంబర్ 29లోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఏసీబీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటుకు నోటు కేసులో న్యాయ సలహా తీసుకున్న ఏసీబీ అధికారులు స్పెషల్ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ అవసరం లేదని, గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు చేస్తామని కోర్టుకు చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబుపై దర్యాప్తు చేస్తామని కూడా న్యాయస్థానానికి చెప్పారు. దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబును విచారించాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాబు నుంచి వాయిస్ రికార్డును తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలి. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇచ్చిన ఫోన్ రికార్డులో వాయిస్ను బాబు వాయిస్తో ఫోరెన్సిక్ నిపుణులు పోల్చి చూస్తారు. ఆడియో టేప్లో ఉన్న వాయిస్ చంద్రబాబుదేనా కాదా అనేది తేల్చి ఏసీబీకి ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు ఫోరెన్సిక్ నిపుణులు. చంద్రబాబును విచారించే విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఏసీబీ అధికారులు మరోసారి న్యాయ సలహా తీసుకోవాలనుకుంటున్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 29న కోర్టుకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాలకు కోర్టు సమన్లు జారీ చేసింది.